బీజేపీ ఎంపీ మెదక్ ఎంపీ రఘునందనరావు నిజంగా ఆయన మాటలు చూస్తుంటే మతి భ్రమించి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఒక ఎంపీ హోదాలో తెలంగాణ గౌరవం కాపాడే విధంగా మాట్లాడాలి, కానీ ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళే తెలంగాణ యాస భాషనంతా కించపరుచుంటే మరొక ఢిల్లీ పోయి ఢిల్లీ నుంచి నిధులు తేవాల్సిన వ్యక్తిగా ఉట్టి చేతులు వస్తుంటే తెలంగాణ ప్రజలు చీకొడతారని చెప్పి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిందని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ తెలంగాణలో మిమ్మల్ని 800 ఎంపీలను గెలిపించి అందులో ఇద్దరిని కేంద్ర మంత్రులుగా చేస్తే మీరు తెలంగాణలో ఒక్క తెలంగాణకు మొన్న కేంద్ర బడ్జెట్లో రూపాయి దేని చాత కానీ మీరు దద్దమ్మలు. ఇలా మా ముఖ్యమంత్రి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. మీరు మాట్లాడితే మీ భాషని ఇలా తెలంగాణ ప్రజలు వీక్షిస్తున్నారు. ఆయన రేవంత్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి గారి చదువు మీద మా ముఖ్యమంత్రి పనితీరు మా మీద మాట్లాడుతున్నాడు. ఈ 7 నెలల్లో తెలంగాణ ప్రజలు ఆస్వాదిస్తే 24 గంటలకు 18 గంటలు యూపీకి తరలి వెళ్తుంటే కూడా మీరు దద్దమ్మ లెక్క తెలంగాణ ప్రజలు గెలిపించి మిమ్మల్ని ఎందుకు ఢిల్లీకి పంపినట్టు. మరి ఈడ ప్రజాపాలన ప్రజా సంక్షేమం కోసం ఒక ఆదర్శమైన బడ్జెట్ పెడితే దాని మీద గౌరవ ముఖ్యమంత్రిని మాట్లాడడం మీకు సిగ్గుచేటు. నీ లాయర్ బుద్ధులు నీ వక్ర బుద్ధి ఇకనైనా మార్చుకోకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గ్రామంలో తిరగనియరు, రాళ్లతో కొడతారు. ఇలా నీతి ఆయోగం చెప్తున్నావు, అదే నీతి ఆయోగంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కట్టే వాటలో మేము రూపాయి కడితే 43 పైసలు ప్రతి కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాలి. మరి అదేవిధంగా గుజరాత్కి కానీ ఉత్తరప్రదేశ్కి కానీ వాళ్ళు 1 రూపాయి కడితే 7 రూపాయల 25 పైసలు గుజరాత్కి ఇస్తారు, ఉత్తరప్రదేశ్కు 6 రూపాయలు ఇస్తారు. ఈ 10 ఏళ్ళ తెలంగాణలో 10 ఏళ్ళలో కేంద్రం తెలంగాణకి ఇచ్చింది మొండి చెయ్యి కట్టిన రూపాయిలో 43 పైసలు మాత్రమే ఇస్తున్నారు. మరి మీకు 8 మంది గెలిపించి ఢిల్లీకి పంపితే ఢిల్లీలో మీరు ఏం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. కనీసం ఈ బడ్జెట్లో తెలంగాణకు ఏ రకంగా నిధులు తేలేక ఈడ అప్పులో ఉన్నటువంటి తెలంగాణను అప్పులతో గొప్ప చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి అప్పులు చేసిన రాష్ట్రాన్ని ఒక్కొక్కటిగా చక్కదిద్ది ఇచ్చినటువంటి అభయసం ఆర్ గ్యారెంటీలతో పాటు ఒక రకంగా సంక్షేమం ఒక రకంగా అభివృద్ధితో ముందుకు పోతుంటే ఓర్వలేక ఇలా తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఇలా రఘునందనరావు రంగులు మార్చే ఊసలు వెళ్ళి లెక్క మాట్లాడుతున్నావు. నీకేమైనా సిగ్గుందానని మాట్లాడుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి చదువు కోసం మాట్లాడడం, చదువు కోసం నువ్వు విమర్శించడం నీకు తగునా అని మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రి గారు మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీ తీసుకొచ్చి ఇలా తెలంగాణ ఉన్నటువంటి ప్రజల మనసు చూరగొని ఇలా 65 సీట్లు గెలిపించుకున్నారు అసెంబ్లీలో. ఇలా ఇక్కడ పార్లమెంట్లో 8 సీట్లు గెలిపించుకున్నారు. మీ లెక్క బీఆర్ఎస్ తోటి దోస్తాం చేసుకొని బీఆర్ఎస్ వాళ్ళు మీకు అమ్ముడు పోయి ఆ 8 సీట్లు వచ్చాయి తప్ప తెలంగాణలో మీరు 2 సీట్లకే పరిమితం అవుతారు. ఇదే రకంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద కానీ తెలంగాణ మంత్రుల మీద కానీ మీరు అవాక్కులు చవాకు పెళ్తే తప్పకుండా వచ్చే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఇకనైనా రఘునందనరావు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఢిల్లీ నుంచి గల్లీకి రాకుండా తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తూ ఏదైతే మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం.